కాకపోతే ఇప్పుడు ఆందోళనలు అనేవి చేస్తున్నారు రెండు రోజులుగా అశోక్ నగర్ లో డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్ల దగ్గర టీజీపీఎస్సీ ముందు కూడా ఆందోళన జరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆ తర్వాత విడుదల చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేస్తారు ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక అన్సర్టనిటీ అనేది కనిపించట్లేదు ఆ స్టూడెంట్స్ లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పడుతున్నారో మేడం ఒకటి మేడం మేడం ఎగ్జామ్ 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 చేయాలి స్టూడెంట్స్ అందరూ చేస్తే నష్టం మేము ఏదో పోస్ట్ పోన్ చేయొద్దు అనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా పంతాలకి పోతలేము కాకపోతే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానము మనం ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఏమి కావాలనుకుంటున్నాం అనేది కూడా మనం ప్రాపర్ వేలో చెప్పాలి ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అది మనము చెప్పకుండా మనం ఆ వేలో తీసుకెళ్లకుండా ఈరోజు కంప్లీట్ లాస్ట్ స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు ఇమీడియట్గా మీరు అన్నట్టు అన్సర్టనిటీ ఉంది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలంటే చేస్తాం దాని తర్వాత నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ ఎగ్జామ్ ఒక గ్రూప్ అని కండక్ట్ చేస్తలేరు ఒకరు ఉద్యోగాలు ఇస్తలేరు ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు నింపుదామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయమంటారు పోస్ట్ పోన్ చేసినాక మళ్ళీ పోస్ట్ పోన్ అయిన నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసి ఎన్ని జాబ్స్ ఇచ్చారు అన్నారు కోర్టు కేసులు ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉంది పదే పదే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాము మీరు నియామక పత్రాలు ఇచ్చారు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాము మీరు నియామక పత్రాలు ఇచ్చారు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ ఏంది ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ అంది ఎందుకు నియామక పత్రాలు ఈ రోజు ఆ ముప్పై వేల నియామక పత్రాలు ప్రభుత్వం మేము ఇద్దామని మేము ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇస్తుంటే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని ఆ సమస్యని పరిష్కరించి నియామక పత్రాలు మేము అందజేస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు మా సహచర సభ్యురాలు శాసన మండలి సభ్యురాలు ఆ కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు జియో నెంబర్ త్రీ ఇయొద్దు అని అంటే ఆ ముప్పై వేల ఉద్యోగ పత్రాలు ఏదైతే హారిజాంటల్ వర్టికల్ సమస్యని పరిష్కరించి ఇచ్చే ఇచ్చిన ఉద్యోగ నియమక పత్రాలకి వ్యతిరేకంగా ఆ ఉద్యోగాలు ఇవద్దు అని చెప్పి వారు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేశారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనమేదో కొత్తగా జియోలు ఇచ్చి మన రాష్ట్రానికి మనము తీసుకొని ఇచ్చిన డిసిషన్స్ కాదు అది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ని బేస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని సమస్యని పరిష్కరించి జియో నెంబర్ త్రీ తీసుకొని వచ్చి అవన్నీటికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం ఎందుకు గత ప్రభుత్వం అది చేయలేకపోయింది ఎందుకు వాళ్ళు ఇయ్యలేకపోయినారు ఒక నిరుద్యోగికి కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు ఒక నిరుద్యోగిని ఉద్యోగ పత్రం అందించి ఉద్యోగాన్ని ఇస్తే నియమిస్తే ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం అందించినట్టు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా వస్తుంది రేపు వస్తుంది ఈగో వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి అబ్బే పెడితే అది ఉద్యోగం దానికంటే ఉద్యోగం ఇవ్వకపోయినా ఎగ్జామ్ కండక్ట్ డేట్ ఇచ్చేస్తే ఎగ్జామ్ కండక్ట్ రిజల్ట్ రిజల్ట్లేమో మా అబ్బాయి పెడితే ఆ ఆశల పాపం ఉద్యోగం వస్తుందని ఉద్యోగం వస్తుందని చెప్పని వేరే ఉద్యోగాలు చేసుకోకుండా దానికోసం ఎదురు చూసుకుంటూ తన లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటాడు ఆ పరిస్థితి ఆ దుస్థితి గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది అవన్నిటిని పరిష్కరించి పదకొండు వేల డిఎస్సి పోస్టులు లెవెన్ థౌసండ్ జాబ్స్ ఇచ్చిన డిఎస్సిలో అండ్ నిజంగా ప్రభుత్వానికి నిజంగా మాకు స్టూడెంట్స్ గ్రీవియన్స్ ఇంటలేదా అని అంటే గతంలో ఒక్క తేదీన రెండు ఎగ్జామ్స్ ఉంటే ఎన్నో సార్లు నేనే వెళ్ళి రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్కలినే పరిస్థితి లేకుండే అదే ఈసారి మొన్న హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్స్ ఎగ్జామ్ ఒకటి ఒకటే తేదీని ఉంటే ఇమీడియట్గా మా దృష్టిగా తీసుకొని వస్తే ఇమీడియట్గా సంబంధించి సీఎంఓ దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే మూడు రోజుల్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది పోన్ చేయడం జరిగింది అంటే సి నేను సమస్యలు ఏవీ లేవు అన్నీ పరిష్కరించేసినాం అనుకుంటున్నాను దిస్ ఇస్ లాస్ట్ టెన్ ఇయర్స్కి వెళ్ళి అడ్రస్ చేయలేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోలో పెట్టుకుంది ఒకే సంవత్సరంలో ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇస్తాము నోటిఫికేషన్ వస్తుంది అనేది ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది మేడం ఇప్పటి వరకు ఇచ్చినవి ఫార్టీ థౌసండ్ పైన జాబ్స్ అనేటి ఇది ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగింది సార్ అందులో భిన్న అభిప్రాయాలు ఒకటేమో లాస్ట్ టైం అయినా ఇవి అని భిన్న అభిప్రాయాలు నేను దాన్ని ఏమి సరే మేడం ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇస్తే మీరే ఒక అంటే ఇన్ ద సెన్స్ జనరల్ కాంటెక్స్ లో డేట్స్ వ్యవధి గ్యాప్ ఉండాలే ఎగ్జామ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేయమని అంటారు మళ్ళీ మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు సో మీరే నాకు చెప్పాలి అంటే నార్మల్ యాజ్ యాజ్ అ జర్నలిస్ట్ కాకుండా మీరు జనరల్ గా నోటిఫికేషన్స్ ఇవ్వన్నా నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయన్న మళ్ళీ పోస్ట్ పోన్ చేసినప్పుడు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మళ్ళీ మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని చెప్పి మళ్ళీ దానికి క్వశ్చన్ సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది మేడం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు మిగతా వాటి పరిస్థితి ఎలా ఉన్నా నియామకాలకు సంబంధించి ఎందుకని ఈ పదేళ్లు కావచ్చు లేకుంటే ఈ పది నెలల్లో ఇలాంటి లాస్ట్ పదేళ్లలో ఎక్కడ కూడా విద్యార్థుల పైన కానివ్వండి యువకుల పైన కానివ్వండి గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చినాక ట్విట్టర్ లో స్టూడెంట్స్ పెట్టాను ఇప్పుడు గుర్తుకొచ్చారు స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ నిలిచి మాట్లాడుతారు కాకుండా ప్రాబ్లం ఉంది అనేది మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్ ని పిలిచి మాట్లాడుతూ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇదే గ్రూప్ వన్ పరీక్ష ఇప్పటికి అయిపోయి నియమక పత్రాలు అందజేయాలి గతంలో టీజీపీఎస్ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆ రోజు జనార్దన్ రెడ్డి గారిని ఆ రోజు సంబంధించి వారికి డైరెక్ట్ చేసి వారిని రిజైన్ చేయించి ఆ రోజు కనీసం స్పందించలే ముఖ్యమంత్రి గారు మాట్లాడలే అసలు ఆ సమస్య పైన ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం అడ్రస్ చేసిర్రా ఆ ఇష్యూని కనీసం ఎక్కడన్నా మాట్లాడినరా మాట్లాడిన వ్యక్తులు ఇవాళ దాని గురించి వాళ్ళు అడ్రస్ చేసి వాళ్ళు ఈ రోజు దాన్ని తీసుకోవచ్చు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసి ఎట్లా ఎగ్జామ్స్ క్యాన్సల్ కావాలి ప్రతిదీ కూడా ఎగ్జామ్ పెట్టొద్దు చేయనియొద్దు అని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇష్యూస్ లో కల్వగుంట తారక రామారావు గారు హరీష్ రావు గారు ఉద్దేశపూర్వకంగా ఇష్యూస్ ఉన్న ఇష్యూస్ గ్రీవియన్సెస్ తో హండ్రెడ్ పర్సెంట్ అవి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిజంగా వారికి ఆ చిత్తశుద్ధే వారికి కూడా నిజంగా ఆ సమస్యల పైన ఇప్పుడు కొన్ని సమస్యలు వారు సృష్టించినే ఉండే ఇప్పుడు జియోస్ నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ ఇవన్నీ వారు వారు సృష్టించిన సమస్యలే వారి రోజు తీసుకొచ్చి మేము ప్రభుత్వంలోకి వస్తే మేము మార్చేద్దాం అనుకున్నాం చేసేద్దాం అనుకూలమంటుంది ఎట్లా సాధ్యమైతే చెప్పండి సమస్యలు పుట్టించిందే మీరు ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని ఆందోళనలు ఉన్నాయి కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు మళ్ళీ జరుపుతామనడం అనేది ఆ కోర్టు తీర్పు ఏమొస్తుందో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు కదా అనే ఆలోచన ఎందుకని రావట్లేదు మేడం మీకు అదే చెప్తున్నాను టీజీపీఎస్సి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏముందో టీజీపీఎస్సి దాని డెసిషన్ తీసుకుంటారు ఇన్ కేసు నిజంగా ఆ పరిస్థితి వచ్చి కోర్టు ఏదన్నా డైరెక్ట్ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఫాలో అవుతుండే కోర్ట్ జడ్జ్మెంట్ నిజంగా దానిపైన ఇప్పుడు కీ క్వశ్చన్స్ కానీ దానిపైన హండ్రెడ్ పర్సెంట్ జడ్జ్మెంట్ ఏదైనా వచ్చింటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళది ఫాలో అవుతుండే గవర్నమెంట్ కూడా ఏంటంటే కోర్టే డిసైడ్ చేసింది కాబట్టి చేయాలని చెప్పి చెప్తుండే అండ్ ఏ సమస్యల్ని పరిష్కరించలేదు ఏ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు గత పది నెలలు కంటే మీరు గత పదేళ్ళు పది నెలలతో పోలుస్తారు గత ఈ పది నెలల్లో ఈ పది నెలల్లో పరిష్కరించిన సమస్యల్ని గత పదేళ్ళుగా కనీసము అడ్రస్ చేయలే పరిష్కరించడం పక్కకు పెట్టండి కనీసం అడ్రస్ చేయలేదు ఎక్కడ ఇది ప్రతి వ్యక్తికి కూడా ఆ తన ఇన్నర్ సెన్స్ అని అడిగితే లాస్ట్ టైం కి పడుకున్న డిఫరెన్స్ ఏందని ఎవరిని అడిగినా కూడా చెప్తారు అండ్ ఈ రెండు కొన్ని సమస్యలు ఉన్నాయి లేవని నేను చెప్తలేను హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు కీ దానిపైన కానీ దాని భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి టూ సైడ్స్ ఉన్నాయి ఒక వర్షన్ ఇంకోదీ ఇంకో వర్షన్ సో అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు న్యాయస్థానం దానిపైన డెసిషన్ తీసుకోవాలి రేపు పొద్దున ఆ డెసిషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది అని అంటే ఈ రోజు మనం కండక్ట్ చేసే డిఎస్సి దానిపైన కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది హారిజాంటల్ వర్టికల్ దానిపైన కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది అంటే గత ప్రభుత్వం కాలయాపన చేసినట్టు మమ్మల్ని కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది అని చెప్పి చూపించి ఏదైతే అవన్నీ క్లియర్ అయ్యేంత వరకు ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమో అన్ని సమస్యలు పరిష్కారం అయినాకనే ఇస్తామని చెప్పి చెప్పి ఆ స్టాండ్ అని అంటే సరే అదే స్టాండ్ చెప్తాం మరి ఆ స్టాండ్ తీసుకున్న నెక్స్ట్ మూమెంట్ మొదటి సంవత్సరం అయింది రెండు లక్షల ఉద్యోగాలు అన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని అడుగుతారు మళ్ళీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ రెండు ఇచ్చినప్పుడు రకంగా దాన్ని చేయాలి అయితే ఇప్పుడు సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ అయ్యాయి దాంట్లోనే కొన్ని కన్సర్న్స్ వచ్చాయి కొంతమంది అనర్హులు అయినటువంటి అభ్యర్థులు ఇక్కడ అర్హత సాధించారు వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఒకవేళ వీళ్ళు కూడా ఇందులో క్వాలిఫై అయ్యారు అనుకోండి ఆ తర్వాత జాబ్ రావడమే ఉంటుంది అప్పుడు అనర్హులకు వచ్చింది అర్హులకు అందలేదు అనేటువంటి ఒక అపవాదం ఉంటుంది మళ్ళీ కోర్టులకు వెళ్తారు మళ్ళీ కేసులు అనేవి ఉంటాయి మేడం అనర్హులకి అర్హులకి అనేది మనం ఇండివిజువల్ గా తెలంగాణ రాష్ట్రం మటుకు డిసిజన్ తీసుకొని కాదు కదా కాకుండా రిజర్వేషన్ రిజర్వ్ కూడా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఆ రోజు ఏదైతే ఇచ్చిన రిప్రెజెంటేషన్ బేస్ చేసుకొని ఆ జీవోని తీసుకొచ్చారు ప్రాసెస్ స్టార్ట్ అయినాక మధ్యలో ఇంకొక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని కోర్టులో కేసెస్ మీరు మీరు నిజంగానే ఇనిషియల్కి వెళ్ళి ఫస్ట్ కి వెళ్ళి ప్రాబ్లమ్ ఉంది ఇమీడియట్ గా టీజీపీఎస్సీ అడిషన్ తీసుకుంటే మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అది తప్ప నేను కూడా ఏకీభవిస్తుంది కానీ దాని తర్వాత కోర్టు ఇంకో జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు అది కోర్టులోకి వేస్తున్నప్పుడు కోర్టు డైరెక్ట్ చేస్తే డెసిషన్ తీసుకోండి లేదా ఇమీడియట్ గా టీజీపీఎస్ఏ డెసిషన్ తీసుకుని ఇట్లా ఇది ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటే మళ్ళీ దాని వల్ల ఆరోజు పోయిన వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్తే ప్రతి దానికి కూడా టూ సైడ్స్ ఉంటుంది మేడం వన్ సైడ్ ఇట్లనే అవుతుంది మనం ఊహించుకోవాలి ఇట్లా ఇట్లా అవుతుంది రేపు పొద్దున అట్లనే అవుతుంది అట్లా కాదు ఇట్లా అవుతుంది అని రేపు పొద్దున ఏదో ఏ డెసిషన్ వస్తుంది మీరు నేను డిసైడ్ చేసి చెప్పలేము ఎందుకంటే ఆ రోజు కోర్టు ఒక్కొక్క చోట ఒక్కో డిసిషన్ తీసుకుంటది ఇప్పుడు గతంలో గ్రూప్ వన్ అనేది సెకండ్ టైం క్యాన్సిల్ క్యాన్సల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వలేదు ఆల్రెడీ అప్పటికి పేపర్ లీకేజ్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసినారు వాళ్ళ కోసమే బయోమెట్రిక్ ట్రాన్స్పరెన్సీ లేదు ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పైన డౌట్ వచ్చింది డౌట్ వచ్చినప్పుడు సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ రెండు కూడా ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినాయి సో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వెంకట్ గారు ఇది చేయవచ్చు కదా అది చేయవచ్చు కదా అంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని న్యాయస్థానం ఏం తీర్పునిచ్చినా ప్రభుత్వం కానీ మేము కానీ దాన్ని గౌరవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కేసు చేసినప్పుడు ఏంటంటే రేపు పొద్దున అట్లీస్ట్ వాళ్ళకు ఎందుకంటే ఆ అనేది వాళ్ళ బాడీ వాళ్ళ కమిటీ వాళ్ళ సభ్యులు అందరూ కూర్చొని డెసిషన్ తీసుకుంటారు ఏదైతే కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా అప్పుడు టీజీపీఎస్ దాన్ని ఫాలో అవ్వట్లేదు చేయట్లేదు అంటే అప్పుడు నా సొంటి వాళ్ళు మేము ఏదైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వస్తుంది